హాయ్ ఫ్రెండ్స్ తెలివంటకాయలు బయజయ్య అందరూ బాగున్నారండి నేను కూడా బాగానే ఉన్నానండి అలాగే మన వీడియో కూడా మంచి ఒక సూపర్ రెసిపీతో వచ్చానండి మీ ముందుకి ఏంటంటే అది చేప ఫ్రై అండి ఇప్పుడు మనకి జూన్ ఆగస్ట్ నెలలో చేప ఎక్కువగా దొరుకుతుంది కదండి ఇలాంటప్పుడే అప్పుడే మనం బాగా చేసుకోవాలండి ఏ సీజన్ వాళ్ళుగా దొరికినప్పుడు అవే ఫ్రూట్స్ తింటాం కదండి అలాగే ఇవి కూడా అంతేనండి అయితే ఇప్పుడు మన చేప సొన్న అయితే మనకి బాగా వాటర్లో వేసేసుకొని కడుక్కున్నానండి అది కడిగి పక్కన పెట్టుకుని ఒక స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకుని అందులో వాటర్ వేసుకొని ఇలా మరుగుతున్నప్పుడు అయితే నేను కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకున్నానండి ఆ వాటర్లోని అలా మరుగుతున్నప్పుడే నేను మన కడిగి పెట్టుకున్న సొన్న కూడా అందులో వేసుకొని ఒక పది నిమిషాల పాటు మీడియం మంట మీద పెట్టి ఉడికించుకోవాలండి అలా చక్కగా మనం పట్టుకొని చూసుకుంటే మెత్తగా ఉడికిందో లేదో తెలుస్తుందండి ఆ ఉడికిన తర్వాతే మళ్ళీ దీన్ని స్టైనర్లో వేసి వడపెట్టుకోవాలండి ఇది నేను నేను మధ్యలోనే అయితే ఇలా వేసుకునేట్లు కొంచెం ఉడికిన తర్వాత గరితోనే చిన్న చిన్నగా కట్ చేసుకున్నట్టుగా చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలలాగా ఇలా అయితే మనకి ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అయ్యి అందులోకి మసాలా అనేది బాగా పడతాయండి ఇలా పెద్ద పెద్దగా ఉంటే మసాలాలు లోపల లోపలికి పట్టకుండా చప్పగా ఉంటాయండి తినేటప్పుడు అందుకని నేను చిన్న చిన్న రజర్లాగే చేసి ఫ్రై చేస్తానండి మనకి స్పైసీ అన్నది లోపలికి బాగా పట్టి తినేటప్పుడు బాగుంచి టేస్ట్ వస్తుందండి చూసారు కదండి ఇలా పది నిమిషాలు అయ్యేటప్పటికి ఇలా ఉడికేయండి మనం చేతితో పట్టుకొని చూస్తే ఇలా మెత్తగా ఉడికిందో లేదో తెలుస్తుంది ఉడికిన తర్వాత దీన్ని అయితే ఒక స్టైనర్లో వేసుకొని వడబెట్టుకోవాలండి చూసారు కదండీ ఇలాగ సన్నంగా ఉన్న స్ట్రైనర్ తీసుకోవాలి ఇదైతే చిన్న చిన్న ఆవాల గింజల్లా రవ్వల్లా ఉంటాయి కదండీ గుడ్లు చేప గుడ్లు అన్నవి అందుకే పెద్ద జాలీలో అయితే మనకి కిందకి దిగిపోతాయి అందుకని చెప్పి ఇలాగ సన్నంగా ఉన్న స్ట్రైనర్ తీసుకొని అందులో వేసి వడబెట్టుకున్న తర్వాత ఈ వాటర్ అంతా వడబెట్టుకున్న తర్వాత ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఆ ఫ్రై కోసం అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి సన్నంగా పక్కన పెట్టుకోవాలండి ఈ లోపల అయితే ఇప్పుడు నేను ఒక స్టవ్ మీద ఒక మళ్ళీ అదే పాత్రని శుభ్రం చేసుకొని పెట్టుకొని రెండు స్పూన్లు బాగా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వీటెక్కిన తర్వాత అయితే ఇలా జీలకర్ర కరివేపాకు వేయించుకుంటున్నానండి ఈ ఫ్రైకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మనకి మంచిగా ఫ్రై అవ్వాలి కదండి అలా అయితే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అయితే ఈ కరివేపాకు కూడా మంచి ఫ్రెష్గా వేసుకుంటే మంచి స్మెల్ వచ్చి ఫ్రై అనేది మంచి టేస్ట్ వస్తుందండి చూడండి ఈ ఫ్రై అవుతున్నప్పుడే మనకి కరివేపాకు జీలకర్ర ఫ్రై అవుతున్నప్పుడు సన్నంగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ అన్నీ కూడా వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి మీడియం అంటలో పెట్టుకొని అవి వేగిన తర్వాత అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆ దాన్ని కూడా మంచిగా కలర్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఎందుకంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం సొన్న తీసుకున్న దానికి సరిపోయినంత ఒక టూ రెండు స్పూన్లు అయితే వేసుకున్నానండి మనకి స్పైసీగా తినాలనుకున్న వారు కూడా కొంచెం స్పైసీగా కారం అయ్యి ఎక్కువగా వేసుకోవచ్చండి స్పైసీ స్పైసీ తగ్గించుకోవాలనుకున్నవారు అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కూడా తగ్గించుకోవచ్చు కానీ చేప సొన అన్నది కొంచెం మనకి నీచి వాసన వచ్చినా ఉంటుంది కదండి ఈ స్పై అల్లం వెల్లి పేస్ట్ కారం అది ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి చూసారు కదా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నానండి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత అయితే మనం ముందుగా కొంచెం పసుపు వేసుకున్నాం కదండీ ఇప్పుడు కొంచెం పసుపు కారం అలాగే గరం మసాలా సాల్ట్ అలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకొని ఇలా మసాలా అన్నీ ఆయిల్లో కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న సొన కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అయితే ఇప్పుడు అన్నీ వన్ బై వన్ వేసుకుంటున్నాం కదండీ ఈ స్పై కారము ఇవన్నీ అన్నది మనకు తీ మన టేస్ట్కి తగినట్టుగా స్పైసీ దాన్ని బట్టి వేసుకోవాలండి వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేయడం వల్ల అయితే వీడియో అయితే ఎక్కువ మందికి రీచ్ అవుద్దండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే కొత్తగా పెట్టిన ఏ వీడియోనో నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్కి రిలీవ్స్ కూడా మీకు వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే నాకు సపోర్ట్ చేయండి అలాగే చూశారు కదండి ఇప్పుడు మనం స్పైసీ అన్నీ కలుపుకున్న తర్వాత ఈ స్వన కూడా వేసుకొని స్పైసీ అంతా బాగా కలిపే పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి ఎంత మంచిగా కలుపుకొని చక్కగా మీడియం అంటలో మూత పెట్టుకొని ఒకసారి అలా మగ్గపెట్టుకున్నట్టుగా అయితే మనకి ఈ స్పైసీస్ అన్నీ అందులో పెట్టి బాగా ఫ్రై అవుద్దండి అదే మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలండి లేదంటే మనకి పాత్రకి అడుగున అంటుకుపోద్దండి చక్కగా కలుపుతుంటే ఒక పది నిమిషాల పాటు మంచిగా ఫ్రై అయిపోద్దండి ఇప్పుడు మన మధ్యలో ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదో చూసుకొని చాలా పోతే ఒకసారి వేసుకుంటే సరిపోద్దండి అలాగే మంచిగా కరి కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని ఎక్కువ వేసుకుంటే మంచి ఫ్లేవర్గా మంచి రుచి వస్తుందండి ఫ్రై కన్నది అన్నది చూసారు కదండి నేను కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఏ కూరలో అయినా ఎక్కువే వాడతానండి అలాగే ఇది బాగా ఫ్రై చేసేసుకున్న వాళ్ళండి మనకి ఇది అయిపోతుందండి త్వరగానే మనకి ఇది అయితే రసంతో కానీ స టమాటా రసంతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా కాంబినేషన్ చాలా బాగుంటుందండి అలాగే ఉత్తి కూడా బౌల్లో వేసుకొని స్పూన్ పెట్టుకొని తిన్నా వేడివేడిది చాలా టేస్టీ ఉంటుందండి చూస్తారు కదండీ మనకైతే రెడీ అయిపోయింది మనకు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడం అండి వేడి వేడి అన్నంలో రసం వేసుకొని ఇది పక్కన పెట్టుకొని నంచుకుని తింటే ఉంటుందండి దాని టేస్ట్ ఇంకా చెప్పలేనంతది టేస్ట్ అండి ఒక్కసారి అలా తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అదే చేసుకుని తింటారండి స్టవ్ కట్సిన తర్వాత అయితేనే మనం నిమ్మరసం పిండుకోవాలండి ఈ నిమ్మరసం కూడా పిండుకోవడం వల్ల టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఇష్టం ఉంటే పిండుకోవచ్చండి లేదంటే లేదండి అవసరం లేదు అవసరం లేదన్న వాళ్ళు పిండుకోవసం లేదండి నేనైతే పిండుకున్నాను మంచి టేస్ట్ వస్తుందని ఇంతేనండి మన సన ఫ్రై రెడీ అయిపోయింది నేను ఎలా చేశానో కూడా చూశారు చాలా సింపుల్గా మంచి టేస్టీగా చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇప్పుడు అసలే సీజన్లో సొన్న దొరుకుతుంది కదండి ట్రై చేసి ఎలా వచ్చింది వచ్చిందన్నది నాకు కామెంట్ బాక్స్లో తెలపండి నా వీడియోపై నా అభిప్రాయాన్ని అయితే మీరు కామెంట్ బాక్స్లో తెలుపుతారని నేను ఆశిస్తున్నానండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి